హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాం. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే టాప్ ఫైవ్ పీసీ లెజెండ్స్ ఇన్ అవర్ తెలుగు కమ్యూనిటీ అనమాట. సో గైస్, ఇక్కడ వచ్చేసి నేను అయితే ఒక ఐదు పీసీ ప్లేయర్స్ గురించి చెప్తాను మన తెలుగులో. అండ్ ఇక్కడ నేను చెప్తున్నది మెయిన్గా, సో ఎవరైతే ఓన్లీ పీసీలో మాత్రమే ఆడతారో వాళ్ళ గురించే చెప్తున్నా. అండ్ ఇంకొక విషయం వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి నెంబర్స్ ఇస్తున్నా అంతే, వాళ్ళకి వచ్చేసి ర్యాంకింగ్ ఇవ్వట్లేదు, అర్థం చేసుకోండి. సో 1, 2, 3 అనేసి నెంబర్స్ మెన్షన్ చేస్తున్నా అంతే తప్ప కానీ వీళ్ళు వచ్చేసి టాప్ 1, వీళ్ళు వచ్చేసి టాప్ 2, టాప్ 2 అనేసి నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఏమైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్సెట్ వేసండి. అండ్ రీసెంట్గా చూసుకున్న మన ఛానల్లో చాలా తక్కువ మంది నోటిఫికేషన్స్ పోతున్నాయి. సో మీ అందరినీ రికమెండ్ చేసేది నేను ఒకటే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరి మనం ఇంక ఎట్లాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ డార్లింగ్స్, మనకైతే తేడా సింగ్ తెలిసే ఉంటుంది మీ అందరికీ. సో 100K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాడు మన తేడా సింగ్ డార్లింగ్ అయితే. సో ప్రతి ఒక్కరు వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మన డార్లింగ్ ఛానల్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో 100K చాలా దగ్గరలో ఉన్నాడు. హలో 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 మాస్టర్, ఆగండి ఆగండి, ఈ వీడియో చూసేసాక, ఈ వీడియో అయిపోయినాక కింద డిస్క్రిప్షన్లో తేడా సింగ్ డార్లింగ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నేను వరకు చూసేయండి, ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తేడా సింగ్ అన్న ఛానల్కి వెళ్ళి కానీ, తేడా సింగ్ డార్లింగ్ ఛానల్కి వెళ్ళి కానీ ఎక్కడ మన ఛానల్ నేమ్ కానీ, మన ఆర్మీ ఛానల్ నేమ్ కానీ ఎక్కడైతే స్పాన్ చేయకండి, ఓకేనా? జస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే అంతే, మన సపోర్ట్ అంతే అది. అండ్ గైస్, మరి మన లిస్ట్లో నెంబర్ 1 చూసుకుంటే నింజా ఫ్యూగో ఎఫ్ఎఫ్ అనమాట. సో ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పీసీ ప్లేయర్ ఇన్ అవర్ తెలుగు కమ్యూనిటీ అనమాట. సో గేమ్లో చూడండి, ఎక్సలెంట్ అనమాట, ఫ్యాబులస్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మైండ్ పోతుంది లోపల అనమాట. సో అంత డేంజరస్ గేమ్ ప్లే అయితే ఆడుతున్నాడు. సో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు అయితే గమనించవచ్చు, గేమ్ ప్లే హెడ్షాట్స్ కానీ లేదంటే మూవ్మెంట్ స్పీడ్ కానీ ఆ వాల్ స్పీడ్ కానీ వేరే లెవెల్ అనమాట, అసలు మాస్ ఉర్ర మాస్ అనమాట. సో ఈయనకు వచ్చేసి మనకి యూట్యూబ్లో చాలా తక్కువ సబ్స్ ఉన్నారు, జస్ట్ ఓన్లీ 2K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాదు, సో ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీరు వెళ్ళి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్నమాట. ఇలాంటి లెజెండ్స్కి మనం సపోర్ట్ చేస్తేనే సో వీళ్ళైతే ఇంకా ఇంకా బైక్ లేస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే ఛానల్ లింక్ కాదు, డైరెక్ట్గా మెన్షన్ చేస్తానమాట. సో ప్రతి ఒక్కరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకండి, ఈ వీడియో అయ్యాక వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ముందు ఫుల్గా చూడండి మామా, అది ముఖ్యం, ఓకేనా? సో ఈ వీడియో అయ్యాక ప్రతి ఒక్కరైతే నింజా ఫ్యూగో ఎఫ్ఎఫ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈయన వచ్చేసి మోస్ట్ డేంజరస్ ప్లేయర్, పీసీ ప్లేయర్ అనమాట. సో ఈయన కస్టమ్ రూమ్స్లో కానీ అయితే ఫుల్గా మామూలుగా ఉండదు రస్ కానీ. సో నేనైతే ఫుల్ మ్యాప్ గేమ్ ప్లే ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టేవి హైలైట్స్ అనమాట. సో ఫుల్ మ్యాప్ గేమ్ ప్లే మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫుల్ మ్యాప్ గేమ్ ప్లే గురించి మనం ఎలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. సో బట్ ఓన్లీ కస్టమ్ రూమ్స్ మాత్రం మూమెంట్ స్పీడ్ కానీ లేదంటే ఆ స్విచ్చింగ్ కానీ హెడ్ షాట్స్ కానీ అసలు గాడ్ లెవెల్ అంతా అవసరం అనమాట. నాకైతే కిరాక్ నచ్చింది అనమాట. సో ఇక్కడ మీకు ముందే చెప్పాను, నేను వచ్చేసి ఓన్లీ ఎవరైతే ఓన్లీ పీసీలో ఆడతారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తాను. సో ఎవరైతే మొబైల్స్లోని పీసీలో కలిపి ఆడతారో సో వాళ్ళ గురించి చెప్పట్లేదని చెప్పాను. సో ఈయన వచ్చేసి ఓన్లీ పీసీలో మాత్రమే ఆడతాడు, ఎప్పుడు కూడా మొబైల్కి అయితే స్విచ్ కాలేదనమాట ఎప్పటి వరకు. సో ఇదనమాట నెంబర్ 1 వచ్చేసి మన నింజా ఫ్యూగో ఎఫ్ఎఫ్ అనమాట. అండ్ గైస్, మరి మన లిస్ట్లో నెంబర్ 2 ఎవరంటే కింగ్ 777 ఎఫ్ఎఫ్ అనమాట. సో ఈజ్ ద మోస్ట్ 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 డేంజరస్ పీసీ ప్లేయర్ ఇన్ అవర్ తెలుగు కమిటీ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే కస్టమ్ కింగ్ అనమాట, మామూలుగా ఉండదు అయ్యా గేమ్ ప్లే. సో నాకన్నా మీ అందరికీ చాలా ఎక్కువ తెలుసు కింగ్ 777 అంటే, మన తెలుగు కమ్యూనిటీలో మ్యాక్సిమం తెలియని వాడు అంటూ ఉన్నాడు అనమాట. సో మరి మన కింగ్ని పరిచయం చేసింది ఎవరుంటే అబ్సల్యూట్లీ మన సాహో వైటీ అనమాట. సో మన సాహో వైటీని మన కింగ్ 777 అయితే పరిచయం చేశాడు, గేమ్ ప్లే మాత్రం గాడ్ లెవెల్ ఉంటుంది. సో ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. అండ్ ఇంకొక క్రేజ్ కూడా ఉంది మన కింగ్ 777కి ఏంటంటే, జస్ట్ 15 వీడియోస్లోనే 60K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన ఏకైక తెలుగు యూట్యూబర్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఏ యూట్యూబర్కి కూడా ఇది పాసిబుల్ కాదనమాట. సో నేను అనుకుంటున్నా, సో ఏ యూట్యూబర్ కూడా ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయితే రాలేదు, అసలు రాదు కూడా. జస్ట్ 15 వీడియోస్తో 62K సబ్స్క్రైబర్స్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ అనమాట. సో చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యాడు. అండ్ గేమ్ ప్లే మాత్రం ఆసమ్ లెవెల్, గాడ్ లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఎడిటింగ్ కూడా గమనించవచ్చు మీరు, అసలు వేరే లెవెల్ అనమాట. సో నేనైతే మన తెలుగు కమ్యూనిటీకి గాడ్ అంటాను అనమాట, సో పీసీ ప్లేయర్స్లో గాడ్ అంటాను అనమాట. అండ్ ఈయన వచ్చి మన లిస్ట్లో సెకండ్ ప్లేయర్ అనమాట. అండ్ నేను ముందుగానే చెప్పాను మీకు, ఇక్కడ నెంబర్స్ నాట్ ఏ మ్యాటర్, ఓకేనా? నేను నెంబర్స్
ప్లేయర్స్ గురించి చెప్పట్లేదు. సో ఇక్కడ వచ్చేసి నేను ప్లేయర్స్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా అంతే, ఓకేనా? సో నెంబర్స్ నాట్ ఏ మ్యాటర్, అది అర్థం చేసుకోండి. సో అది అర్థమైతే ఓకేనా? సో ఇది అక్కడ అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. అండ్ గైస్, మరి మన లిస్ట్ లో నెంబర్ 3 ప్లేయర్ ఎవరు అంటే విలన్ మామా గేమింగ్ అనమాట. సో ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్. ఏంది బాలు అన్న, ప్రతి ఒక్కరిని డేంజరస్ అంటున్నావు అంటే అవునన్నా, వీళ్ళు గేమ్ ప్లేస్ అలాంటివి, మరి డేంజరస్ అనకపోతే ఇంకేమంటావు? సో ఈయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ప్లేయర్ అనమాట. ఈయన వచ్చేసి మన తెలుగులోనే సో మోస్ట్ డేంజరస్ ప్లేయర్స్ లో ఒక్కరన్నమాట. అండ్ అలాగే మరి మన విలన్ మామని సో మన తెలుగులో చాలా మంది అయితే తెలుగు విన్సెంజో, ఇండియన్ విన్సెంజో అని కూడా చాలా మంది అయితే పిలుస్తూ ఉంటారు. అండ్ ఈయన వచ్చేసి మనకి నాన్ స్టాప్ గేమింగ్ గిల్డ్ తెలిసి ఉంటుంది మీ అందరికీ. సో మన ఇండియన్ సర్వర్ లోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఇష్టపడే గిల్డ్ ఏది అంటే సో ఆఫ్టర్ బాస్ గిల్డ్ ఏంటంటే అబ్సల్యూట్లీ నాన్ స్టాప్ గేమింగ్ గిల్డ్ అనమాట. సో ఎందుకంటే అందులో ఓన్లీ లెజెండ్స్ కి మాత్రమే ప్లేస్ ఉంటుంది. సో అలాంటి లెజెండ్స్ ప్లేస్ ఉన్న గిల్డ్ లో సో మన తెలుగు ప్లేయర్స్ అయినటువంటి కింగ్ 777 అండ్ నెక్స్ట్ వచ్చి మన విలన్ మామ అయితే ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరూ కూడా నాన్ స్టాప్ గేమింగ్ గిల్డ్ లో ఉన్నారు. ఇంకా మన తెలుగు ప్లేయర్స్ ఎవరైనా నాన్ స్టాప్ గేమింగ్ గిల్డ్ లో ఉన్నారేమో మనకైతే తెలియదు, కానీ సో వీళ్ళిద్దరూ వచ్చేసి మన తెలుగు ప్లేయర్స్ అయ్యండి నాన్ స్టాప్ గేమింగ్ గిల్డ్ లో అయితే ఉన్నారనమాట. సో వీళ్ళు వచ్చేసి గేమ్ ప్లే అయితే ఓవర్ పవర్డ్ అనమాట. అండ్ మన విలన్ మామ గేమ్ ప్లే చూస్తే మాత్రం మతిపోతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే విన్సెంజో అనమాట. సో ఎవరైతే విన్సెంజో ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విలన్ మామ గేమింగ్ చూడాలన్నమాట. ఎందుకంటే విన్సెంజో లాగే ఉంటుంది, మన తెలుగు విన్సెంజో అనమాట. పక్కగా మన అందరూ సపోర్ట్ చేయాలి కాబట్టి సో 100K మన విలన్ మామ చాలా దగ్గరలో ఉన్నాడు. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెళ్ళి మన విలన్ మామ గేమింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని 100K అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ గైస్, మరి మన లిస్ట్ లో నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి సాహో వైతే అనమాట. సో ఈయన వచ్చేసి మన తెలుగు కమ్యూనిటీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ లెజెండ్ అనమాట. అండ్ ఈయన వచ్చేసి మన తెలుగులోనే సో పీసీ ప్లేయర్స్ లో నెంబర్ 4 ప్లేయర్ అనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, నెంబర్స్ నాట్ ఏ మ్యాటర్, ఓకేనా? సో నేను వచ్చేసి నార్మల్ నెంబర్ వైజ్ గా నెంబర్ ప్లేయర్స్ చెప్తున్నా అంతే, కానీ నెంబర్స్ అయితే నాట్ ఏ మ్యాటర్, ఓకేనా? సో ఈయన వచ్చేసి మన తెలుగులోనే నెంబర్ 4 ప్లేయర్ అనమాట. ఈయన గేమ్ ప్లే అయితే మీ అందరికీ తెలిసిందే, సో లైవ్ లో చూస్తూ ఉంటారు. సో నేనైతే గేమ్ ప్లే గురించి ఎక్కువగా చెప్పలేను. అండ్ ఈయన గురించి మీ అందరికీ తెలిసిందే. సో ఈయన వచ్చేసి లైవ్ లో ఎవరైతే టాలెంట్ ఉంటారో సో వాళ్ళని అయితే 1v3 కానీ 1v2 కానీ ఆడిపించి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆల్రెడీ మీ అందరికీ సాహో వైటీ గురించి తెలిసిందే అనమాట. సో నేనైతే మళ్ళీ మీకు సెపరేట్ గా చెప్పనవసరం లేదు. ఈయన వచ్చి మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న ప్లేయర్స్ అయితే ఎంకరేజ్ చేస్తాడనమాట. సో సాహో వైటీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరైతే రెగ్యులర్ గా సాహో వైటీ లైవ్ అయితే ఫాలో అవుతుంటారు. అండ్ మన తెలుగులోనే మోస్ట్ యాటిట్యూడ్ పర్సన్ ఎవరంటే అబ్సల్యూట్లీ సాహో వైటీ అనమాట. సో దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, సాహో వైటీ యాటిట్యూడ్ కి ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట మన తెలుగులో. సో ఈయన వచ్చేసి మన లిస్ట్ లో అయితే నెంబర్ 4 ప్లేయర్ అనమాట. అండ్ గైస్, మరి మన లిస్ట్ లో నెంబర్ 5 ప్లేయర్ వచ్చేసి తెలుగు కమ్యూనిటీ కింగ్ అనమాట, ది నెంబర్ 1 కింగ్ అనమాట. ఓన్లీ కస్టమ్ రూమ్స్ ఏ కాదు, సో ఓవరాల్ నువ్వు ఏది రమ్మన్నా దుమ్ము దులిపే నెంబర్ 1 ఏకైక ప్లేయర్ ఎవరు అంటే అబ్సల్యూట్లీ మున్నాబాయ్ గేమింగ్ ఎంబీజీ ఆర్మీ అనమాట. సో మరి మన లిస్ట్ లో నెంబర్ 5 లో అయితే ఉన్నాడనమాట. మరి మున్నా అన్న గురించి మన తెలుగు కమ్యూనిటీలో తెలియనివాడు ఎవడన్నా ఉన్నాడంటే పోయి ఉరేసుకొని చచ్చిపోవాలన్నమాట. సో అలా అనేసి చచ్చిపోకండి, తెలియని వాళ్ళు ఉంటే. సో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. సో మన తెలుగు కమ్యూనిటీలోనే దీని కింగ్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మన తెలుగు కమ్యూనిటీలో కూడా ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారని తెలియజేసింది ఎవరు అంటే అబ్సల్యూట్లీ మన మున్నా అన్న అనమాట. సో మన మున్నా అన్న గేమ్ ప్లే గురించి నేనైతే పెద్దగా చెప్పవలసిన లేదు, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా చూస్తారు. అండ్ కస్టమ్ రూమ్ గేమ్ ప్లే కానీ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ మ్యాప్ గేమ్ ప్లే కానీ సింపుల్ గా చెప్పాలంటే డ్రాగ్స్ అవుట్ కింగ్ అనమాట. సో మన తెలుగు కమ్యూనిటీలోనే మోస్ట్ డేంజరస్ ప్లేయర్స్ లో మున్నా అన్న కూడా ఒకడనమాట. సో ఇది గైస్ మరి ఫైనల్ గా ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటే సెలవు, టాటా, బై బై, జై హింద్. మీ అందరి గుండెల్లో నా గుండెకాయ్.